gente. పెద్దలకు మిత్రులకు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ మధ్య ఒక విమర్శ కనబడుతుంది, జై శ్రీరామ్ అనేది ఒక మతోన్మాద నినాదంగా మారిపోయింది అని చెప్పి. మొన్న వాట్సాప్ లో మన వాళ్ళు నాకు ఒక వీడియో ఫార్వర్డ్ చేశారు. అందులో ఒక పాస్టర్ ఏమంటాడంటే, జిహాద్ స్థానంలో జై శ్రీరామ్ వచ్చింది అని అంటాడు. వీళ్ళు మనకు కొత్త కొత్త ఐడియాలు ఇస్తామంటారు అనమాట. అంటే నిజంగా మనోధర్మ శాస్త్రం గురించి నాకు తెలియదు అసలు. నాకే చాలా మంది హిందువులకి మనోధర్మ శాస్త్రం అనేది ఒకటి ఉందని, మనువాదం అనే పదం గురించి కానీ వాళ్ళకి పరిచయం లేదు. అందరికీ కూడా వాళ్ళే పరిచయం చేస్తున్నారు. సరే, మన విషయంలోకి వస్తే జై శ్రీరామ్ అనేది అలా అనటం నిజంగా మతోన్మాదమా? ఎందుకు జై శ్రీరామ్ అనేది ఒక పలకరింపులాగా, అంటే ఇతర వ్యక్తులు ఎదురు పడితే జై శ్రీరామ్ అనుకోవడం, ఫోన్ చేస్తే జై శ్రీరామ్ అనటం, ఇలా ఈ విధంగా పలకరింపులాగా మారిపోయింది, ఒక జాతి నినాదంగా మారిపోయింది ఎందుకు? రాముడు చెప్పాడా నాకు చేపట్టమని? మొన్న సుప్రీంకోర్టు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ క్షణంలో కొన్ని కోట్ల మంది హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి. ఆ ఆలయ నిర్మాణం కోసం అంతకు ముందు కొన్ని లక్షల మంది ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు, కొన్ని వేల మంది బలిదానాలు అయ్యారు. ఎందుకు? రాముడు చెప్పాడు నాకు అయోధ్యలో ఆలయం నిర్మించిందని ఆరాధించండి అని చెప్పి. అసలు రాముడు పుట్టిన కాలంలో మనం పుట్టలేదు, రాముడిని మనం చూడలేదు. నన్ను దేవుడిగా నమ్మితే మీకు స్వర్గం ఇస్తాను అని ఆశ కూడా ఆయన పెట్టలేదు. లేకపోతే నన్ను దేవుడిగా నమ్మకపోతే మిమ్మల్ని నరకంలో వేస్తాను అని భయపెట్టలేదు. కానీ ఎందుకు భరత జాతి రాముడిని ఇంతలా గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తుంది, ఎందుకు భరత జాతి రాముడిని ఇంతలా ఆరాధిస్తుంది అని అంటే, ఇతరులు ఎవ్వరూ చేయలేని ఒక మహోపకారం రాముడు ఒక్కడే మానవ జాతికి చేశాడు కనుక. ఏమిటా మహోపకారం? రావణాసురుని సంహరించమా? కాదా? ఎందుకు? ఎవరు కాదా అండి చెప్పండి. రావణాసురుని సంహరించడం అనేది మానవ జాతికి మహోపకారం అనుకుంటే, రావణాసురుడు ఎందుకు చంపాడు? ఆయన భార్యని తీసుకుపోయాడు కనుక రావణాసురుడు చంపాడు. అది లోకానికి చేసిన మహోపకారం ఎలా అవుతుంది? పోని రాక్షస సంహారం చేశాడు అనుకున్నా, భగవంతుడు ఇతర అవతారాలలో కూడా చాలాసార్లు రాక్షస సంహారం చేశాడు కదా. మరి రాముడు చేసిన రాక్షస సంహారానికి అంత ప్రాముఖ్యత ఎందుకు? కనుక అంటే రాక్షస సంహారం మాత్రమే రాముడు లోకానికి చేసిన మహోపకారం కాదు. అదేమిటంటే, రాముడు ఒక పరిపూర్ణ మానవుడిగా భూమిపై జీవించి తరతరాలకి కూడా తరగని చెరగని స్ఫూర్తిని మానవ జాతికి అందించి వెళ్ళాడు. ఈ భూమి పైన ఎవరికి ఎలాంటి కష్టం రానివ్వండి, ఎలాంటి సంకట పరిస్థితి అయినా రానివ్వండి, వాళ్ళకి మార్గనిర్దేశనం చేయగలిగేది రెండే, ఒకటి భగవద్గీత, రెండు రాముడు. రాముడు నడిచే భగవద్గీత,
అయితే భగవద్గీత వాక్కు రూపంలో ఉండే రాముడైతే రాముడు ఆచరణ రూపంలో ఉండేటటువంటి భగవద్గీత. ఈ రెండింటికి అభేదం. రాముడు మానవ జాతికి ఒక నిఘంటువు లాంటి వాడు. పుత్రుడైనా, సోదరుడైనా, మిత్రుడైనా, భర్త అయినా, రాజైనా, చివరికి శత్రువైనా సరే వాళ్ళు ఏ దారిలో ఉన్నారు, సరైన దారిలో ఉన్నారా లేదా చెక్ చేసుకోవడానికి ప్రమాణంగా రాముడిని తీసుకోవాల్సిందే. అలాంటి రాముడు పుట్టిన జాతి మాది అని సగర్వంగా ప్రపంచానికి తల ఎత్తుకుని చెప్తున్నాం. అందుకే జై శ్రీరామ్ అంటున్నాం. అయితే ఇంతటితోనే మన బాధ్యత పూర్తయిపోయినట్లా రాముణ్ణి ఆరాధిస్తూ జై శ్రీరామ్ అంటూ అయోధ్యలో రామాలయం పెట్టినంత మాత్రాన రాముడి పట్ల మనం పూర్తిగా కృతజ్ఞత చూపించినట్లేనా? ఎంత మాత్రానికి రాముడు హర్షిస్తాడా? కాదు. రాముడు ఎప్పుడు సంతోషపడతాడంటే ఆయన స్ఫూర్తితో, ఆయన ఆదర్శంతో, ఆయన నడిచినటువంటి ధర్మ మార్గంలో మనం కూడా నడవగలిగితే అది మనం రాముడి పట్ల చూపించినటువంటి పరిపూర్ణ కృతజ్ఞత అవుతుంది. మరి మనం నిజాయితీగా ఒకసారి పరిశీలన చేసుకుని రాముడు నడిచిన ధర్మ మార్గాన్ని మనం అనుసరించగలుగుతున్నామా అని చూసుకుందాం. ఒక సందర్భం చెప్తాను. రామాయణంలో అరణ్యవాసంలో జరిగిన సందర్భం. అరణ్యవాసం చేస్తున్నప్పుడు రాముడిని అక్కడ అరణ్యంలో ఉన్నటువంటి మునులందరూ శరణు వేడారు. అయ్యా, మాకు రాక్షసుల బారి నుండి మమ్మల్ని కాపాడు, వాళ్ళ దగ్గర నుంచి మాకు ప్రాణహాని ఉంది, చాలా మందిని చంపి తినేస్తున్నారు అని చెప్పి అప్పుడు రాముడు వాళ్ళందరికీ కూడా అభయం ఇచ్చాడు. మిమ్మల్ని రాక్షసుల బారి నుండి నేను కాపాడుతాను, మీ రక్షణ కోసం రాక్షసులందరినీ కూడా నేను సంహరిస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు. అప్పుడు సీతమ్మ తల్లి అడిగింది, రామా, ఇప్పటి వరకు నీలో నేను ఎలాంటి లోపాన్ని కూడా చూడలేదు. మనుషులకి సహజంగా కొన్ని బలహీనతలు ఉంటాయి, ఆ బలహీనతలు ఏవి నీలో లేవు, ఇప్పటి వరకు నేను చూడలేదు. కానీ మనుషులకు ఉండేటటువంటి ఒక బలహీనత ఏంటంటే అకారణంగా హింస చేయటం. ఇది ఇప్పుడు ఈ అవలక్షణం నీలో ప్రవేశించినట్లుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న రాక్షసులతో నీకు వైరం లేదు, వాళ్ళకి నీకు శత్రుత్వం లేదు, అకారణంగా వాళ్ళని సంహరిస్తానని చెప్పి మాట ఇచ్చావు. అంటే అకారణంగా హింస చేయటం అనేటువంటి ఒక అవలక్షణం నీలో నాకు కనిపిస్తుంది అని చెప్పి సీతమ్మ తల్లి రాముణ్ణి అక్కడ ప్రశ్నించింది. అంటే ఆమె ఎందుకు అలా అడిగింది అంటే ఆమె తెలియక కాదు, ఆమె అడిగితే తప్ప మనకు సమాధానం రాదు కనుక ఆ సందర్భం అలా అడగడం జరిగింది. అప్పుడు రాముడు ఒక మాట చెప్పాడు, నేను సహజంగా క్షత్రియుడిని, రాజ్యభారం ఉన్నవాడిని, వాళ్ళు అడగకపోయినా సరే వాళ్ళని రక్షించవలసినటువంటి బాధ్యత నాది, వాళ్లే స్వయంగా వచ్చి నన్ను శరణు వేడారు, నేను వాళ్ళకి మాట ఇచ్చాను, ఇప్పుడు నేను మాట తప్పటం అనేది జరగదు, నేను ఇచ్చినటువంటి ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం ఏదైతే ఆ రాక్షసుల బారి నుండి వాళ్ళని రక్షించి ధర్మాన్ని నిలబెడతానని చెప్పి నేను ఇచ్చిన మాట కోసం అవసరమైతే నా ప్రాణాలని సైతం వదిలేస్తాను. అభ్యహం జీవితం జహ్యం త్వాం వా సీత సలక్ష్మణ, అవసరమైతే నిన్ను కూడా వదిలేస్తాను, లక్ష్మణునితో సహా వదిలేస్తాను. రాముడికి అత్యంత ప్రీతిపాత్రుడు ఎవడంటే లక్ష్మణుడు. సీత కన్నా కూడా ఇష్టుడు. ఎందుకంటే సీత లేకపోయినా కూడా రాముడు జీవించాడు, కానీ లక్ష్మణుడు దూరం అయ్యాక రాముడు జీవించడు. అందుకే సీత ప్రాణాధికురాలు, ముందు నా ప్రాణాలను వదిలేస్తాను అన్నాడు, ఆ తర్వాత అవసరమైతే నిన్ను వదిలేస్తాను అన్నాడు, ఆ తర్వాత ఇంకా అవసరమైతే లక్ష్మణుణ్ణి కూడా వదిలేస్తాను, అంతేకాని నేను ఇచ్చిన మాట తప్పను. ఆ విధంగా అంత నిబద్ధతతో ధర్మానికి నిలబడ్డాడు. మరి రాముణ్ణి అనుసరించే వాళ్ళంగా ఉన్నటువంటి మనం, జై శ్రీరామ్ అంటూ రాముణ్ణి ఆరాధిస్తున్న మనం ఆ స్థాయిలో రాముడిలా ధర్మరక్షణకు నిలబడగలమా? నిజాయితీగా పరిశీలించుకుందాం. అంటే రాముడిలా కుటుంబ సభ్యులని లేకపోతే ప్రాణాలని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. కనీసం మనలో ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలనైనా త్యాగం చేయగలమా? ఈ సందర్భంగా ఒక చేదు నిజం చెప్పాలి. నేను ఈరోజు చెప్పాలనుకున్నాను, ఇప్పటివరకు బహిరంగ సభల్లో ఎక్కడా చెప్పలేదు, ఈరోజు చెప్దాం అనిపిస్తుంది. శివశక్తి స్థాపించిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా
నేను ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంది, శివశక్తి మీద ఎక్కువ కుట్రలు చేసింది క్రైస్తవులు కాదు హిందువులే. బహిరంగంగా ఎట్లా చెప్పలేదు, ఈరోజు చెప్తున్నా. రెండు రకాల వ్యక్తులు వస్తుంటారు సహజంగా. అందులో మొదటి రకం వాళ్ళు ఏంటంటే, ఈ ధర్మరక్షణ ఉద్యమంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అట్లా ఇబ్బందులు ఉంటాయని తెలియక ఆ ఇబ్బందులు ఎదురైనప్పుడు వీటిని భరించడం మన వల్ల కాదు, మనం వీటిని డీల్ చేయలేమని వాళ్ళకి అనిపించి అక్కడి నుంచి తప్పుకుంటూ ఉంటారు. వాళ్ళతో పెద్దగా ఇబ్బంది లేదు. ఇక రెండో రకం వ్యక్తులు ఉంటారు, వీళ్ళు స్వప్రయోజనాలు ఆశించి వస్తారు. అంటే వ్యక్తిగత కీర్తి ప్రతిష్టలు అవ్వచ్చు, ఏదైనా పదవులు లభిస్తాయని అయి ఉండొచ్చు, లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు అయి ఉండొచ్చు. రకరకాల వ్యక్తిగత స్వప్రయోజనాలు ఆశించి వస్తున్నారు. వీళ్ళకి ఎప్పుడైతే అవి దొరకడం లేదో, అవి లభించడం లేదో, ఇక వెంటనే దులిపేసుకుని బయటకు వెళ్ళిపోయి ఇక బురద చల్లడం, రాళ్ళు వేయడం మొదలు పెడుతున్నారు. ఆ విధంగా శివశక్తిలో నుంచి ఈ రోజుకి సుమారుగా అరడజన సంస్థలు వచ్చాయి. ఒక ఆయన ఏమో క్యాస్ట్ ఫీలింగ్తో కొంతమంది 10 మందిని తీసుకుపోయి సంస్థలు పెట్టుకున్నాడు. ఇంకొక ఆయన నాకు అకౌంట్ ఇస్తే సంస్థలు ఉంటాను, లేకపోతే ఉన్నా అంటున్నాడు. ఇంకొక ఆయన మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు అంటాడు. ఇట్లా రకరకాల కారణాలతో వాళ్ళు సంస్థలు పెట్టుకున్నారు. పోనీ అక్కడి వరకైనా ఇబ్బంది లేదు, ఇంకొక డజన్ సంస్థలు వచ్చినా మనకి ఇబ్బంది లేదు. ఇక్కడ కార్యక్షేత్రం విస్తారంగా ఉంది, పనిచేయవలసిన అవసరం చాలా ఉంది. వేరు వేరు సంస్థల పేర్ల మీద చేసినా, వేరు వేరు వేదికల మీద చేసినా, అంతిమంగా మనం లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నట్లయితే మంచిదే, సమాజానికి మంచిదే. కానీ వీళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నారంటే, ఎవరైతే మన శత్రువు ఉన్నాడో ఆ శత్రువు మీద పనిచేయట్లా, ఈ శివశక్తి మీద పనిచేస్తున్నారు. వీళ్ళ దృష్టి అంతా శివశక్తిని ఎట్లా దెబ్బకొట్టాలి, ఎట్లా శివశక్తిని లేపేయాలి. ఎందుకంటే శివశక్తిని లేపేస్తే మనం ఆ ప్లేస్లోకి వెళ్తాం, అది ఉండగా మనం మనల్ని సమాజం గుర్తించదు కదా. చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టినట్లుగా శివశక్తి ఉండగా మనం గుర్తించదు కనుక దీన్ని లేపేస్తే మనం ఆ ప్లేస్లోకి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు కొత్త కొత్త మతాలు పుట్టుకొచ్చాయి చరిత్రలో. ఆ కొత్త మతాలు ఎందుకు పుట్టాయా అని వాళ్ళని అడిగితే, పాత మతంలో లోపాలు ఉన్నాయి కనుక. క్రైస్తవం ఎందుకు వచ్చింది, అంతకుముందు ఉన్నటువంటి మతాల్లో లోపాలు ఉన్నాయి, విగ్రహారాధన చేయడం పాపం, లేకపోతే భౌతికారాధన పాపం, ఇవన్నీ లోపాలు ఉన్నాయి కనుక ఏకేశ్వర ఉపాసన లేకపోతే సత్యమైనటువంటి దేవుణ్ణి ఆరాధించడం కొరకు క్రైస్తవం వచ్చిందంటారు. తర్వాత ఇస్లాం వచ్చింది, ఇస్లాం కూడా క్రైస్తవంలో లోపాలు ఉన్నాయి, వాళ్ళు కూడా త్రియేక దేవుడు అని చెప్పి త్రిత్వాన్ని ప్రచారం చేస్తున్నారు. దేవుడికి సంతానం లేదు, ఆయన ఒక్కడే, ఆయన అవతరించడం సిద్ధాంతంతో ఇస్లాం వచ్చింది. అంటే వాళ్ళు కొత్త మతం పుట్టడానికి కారణంగా పాత మతాలలో లోపాలు ఉన్నాయి అని ప్రచారం చేసుకున్నట్లుగా, ఈ కొత్త సంస్థలు పుట్టి శివశక్తిలో లోపాలు ఉన్నాయి కనుక మేము కొత్త సంస్థలు పెట్టుకుని మేము ఇప్పుడు నిజాయితీగా నిబద్ధతతో ధర్మరక్షణ చేస్తున్నాము, శివశక్తి భ్రష్టు పట్టిపోయింది. దీనిని రుజువు చేయడానికి పాపం అహర్నిశలు కష్టపడుతున్నారు. అంతకుముందు ఏదన్నా ధర్మకార్యం ఉంది, కొంత టైం ఇవ్వండి అని అడిగితే అబ్బే మాకు అస్సలు కుదరదండి, తీరిక లేదండి అన్నవాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం 24 గంటలు తిండి తింటున్నారో నిద్రపోతున్నారో కూడా తెలియట్లేదు, అదే పనిలో నిమగ్నం అయిపోయారు. ఇంత పట్టుదల, ఇంత శ్రమ, అంతకు ముందు ధర్మరక్షణ కోసం వాళ్ళు నిజాయితీగా ఖర్చు పెట్టినట్లయితే మనం గుర్తించక్కర్లా, సమాజమే మనం గుర్తించేది నిజాయితీగా. అంటే ఇట్లా ధర్మరక్షణ పేరుతో వచ్చి స్వప్రయోజనాన్ని నాశించడం అంటే ఎట్లా ఉంటుందో తెలుసా? మీరు పోతిరి సినిమా చూసుంటారు, అందరు చూసారా? చూసిన వాళ్ళు చేద్దాం. అందులో క్లైమాక్స్ లో అతని పేరు ఆశిష్ విద్యార్థి అనుకుంటా, నిరణం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటాడు. ప్రకాష్ రాజ్ మెయిన్ హీరో కదా. ప్రకాష్ రాజ్ కి మహేష్ బాబుకి ఫైట్ జరుగుతున్నప్పుడు మహేష్ బాబుని చంపే అవకాశం వీడికి వచ్చింది. వీడు గన్ తీసి గురి పెడతాడు కానీ వీడికి డౌట్ వచ్చింది. అంటే మంచి ఆఫర్లు ఇప్పుడు మనం డిమాండ్ చేయడానికి మంచి అవకాశం కదా ఇది, ఎందుకైనా మంచిదని ప్రకాష్ రాజ్ ఫోన్ చేసి ఇప్పుడు అంటే నా పక్కనే ఉన్నాడు, అది వేసేస్తే నాకు ఎంత ఇస్తావు అంటాడు. నువ్వు 1 కోటి రూపాయలు ఎప్పుడు చూసావంటే లేదా 5 కోట్లు ఇస్తా వేసే, అబ్బా మంచి ఆఫర్ అని చెప్పి చూస్తే ఇక్కడ దొరకడం సరే అది వదిలేసేయండి. అంటే ఇప్పుడు ఆ ప్లేస్లో హీరోని తీసేసి ఒక కన్న తల్లిని పెట్టండి. కన్న తల్లి తీవ్రమైనటువంటి అనారోగ్యంతో లేకపోతే ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉంది. అక్కడ కొడుకుగా ఉన్నటువంటి వాడి బాధ్యత ఏమిటి? అత్యవసరంగా ఆమెను తీసుకెళ్ళి
వైద్యం చేయించడం. అది మానేసి ఇంకొక కొడుక్కి ఫోన్ చేసి, నేను ఇప్పుడు అమ్మని తీసుకెళ్లి వైద్యం చేయించాలంటే నాకు ఎంత ఇస్తావు, నాకేం ఒరుగుతుంది అని అడగటం ఎంత నీచమో, ఇట్లా ధర్మరక్షణ పేరుతో వచ్చి స్వప్రయోజనాన్ని ఆశించడం అంతకన్నా అధమాదము. ఈరోజు మనం చూస్తున్నాం గవర్నమెంట్ ఎట్లా ఉందో, కాపురం ఎట్లా చేశారే కడకమ్మక్క అంటే నువ్వు చెప్పినట్లు చేశారే బొచ్చు తిమ్మక్క అన్నట్లుగా ఉంది అది. అంటే ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో హిందువులకి ఏదో అన్యాయం జరుగుతుంది అంటే మత ప్రచారాలకి మత మార్పిడికి అనుగుణంగా వాళ్ళు ప్రభుత్వం వ్యవహరిస్తుందనే భావనతో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆల్టర్నేటివ్గా ఈ ప్రభుత్వాన్ని అనుకుంటే, ఈయన 6 నెలల్లోనే నాకన్నా ఆయనే మెరుగున్నట్లుగా తీసుకొచ్చాడు పరిస్థితి. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే అసలు ఈ ప్రభుత్వాన్ని కొలగొట్టేద్దాం, ఈ జగన్ని దించేద్దాం, ఈ గవర్నమెంట్ని ఎదురుద్దాం అంటున్నారు. అంటే ఇది ఎలా ఉంది, ఊహలేమో ఊళ్ళు వెళ్తుంటే రాతలేమో రాళ్ళు మోస్తున్నట్లుగా, అసలు పని చేసేవాళ్ళు చేయనీయకుండా పొలలు పెట్టే పరిస్థితి ఉంటే ఏకంగా గవర్నమెంట్ని మీద మనం దించేద్దాం, గవర్నమెంట్ మీద యుద్ధం చేద్దాం పోరాడదాం అంటున్నారంటే అది సాధ్యమేనా? కనుక ధర్మరక్షణ చేయాలి అంటే మొట్టమొదట సంస్కరణ మనలో మొదలవ్వాలి. మనలో ఇన్ని అవలక్షణాలు పెట్టుకుని, ఇన్ని ఈర్ష్యలు అసూయలు ఓర్వలేనితనాలు ఇన్ని పెట్టుకుని, సమాజాన్ని దేశాన్ని ఉద్ధరించేద్దాం ధర్మాన్ని రక్షించేద్దాం అనేటువంటి ఈ బీరాలు పలకడం అనేది ఆచరణ సాధ్యం కాదు. మొట్టమొదట మనల్ని మనం ఉద్యమానికి అనుగుణంగా మార్చుకోగలిగినట్లయితే, మార్పు మనలో దగ్గర నుంచి మొదలైనట్లయితే, ఆ తర్వాత మనం సమాజాన్ని మార్చగలిగేటువంటి స్థితికి వస్తాము. అందుకే జై శ్రీరామ్ అనడం మతోన్మాదం కాదు, అసలు అలా పలికే అర్హత మనకు ఉందా లేదా అని పరిశీలించుకోవాలి. ఇన్ని అవలక్షణాలను మనలో పెట్టుకుని మనం జై శ్రీరామ్ అంటున్నాం అంటే రాముడికి అవమానం తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం తప్ప, దానివల్ల రాముడు హర్షించడు. రాముడు ఒక మాట చెప్తాడు అరణ్యవాస సందర్భంలో, కైకేయి రాముడికి చెప్పినప్పుడు అరణ్యవాసానికి వెళ్ళాలి అని చెప్పి, ఆ వెళ్తానమ్మా అంటాడు. వాగ్యుద్ధం చేయలా, వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి, నేను ఎందుకు వెళ్ళాలని తిరుగుబాటు చేయలా, అలాగే తలవుకాడు. కైకేయికి అనుమానం వచ్చింది, ఇదే ఎంత సింపుల్గా ఒప్పుకున్నాడు, నేను ఏదో తిరుగుబాటు చేస్తాడేమో యుద్ధం చేస్తాడేమో ఎట్లాగా నేను అనుకుంటే ఇంత సింపుల్గా ఒప్పుకున్నాడు అంటే ఇందులో ఏదో తిరగాల్సి ఉంది, అసలు వెళ్తాడో వెళ్ళడో ఏదో పైకితో నటిస్తున్నాడేమో ఏదన్నా కుట్ర చేస్తాడేమో అనే భయం కనపడింది కైకేయిలో. అప్పుడు రాముడు అంటాడు, రాముడు దగ్గర 2 మాటలు లేవు, నేను వెళతాను అన్నాను, వెళతానంతే అని కైకేయికి ధైర్యం చెప్పాడు. రాముడు అంత సత్యవ్రతాన్ని పాటించాడు గనకే ప్రకృతిని కూడా శాసించగలిగాడు. రాముడు దేవుడు గనక ప్రకృతి ఆయనకు లోబడలా, ఆ అవతార ఉద్దేశం అవతార ప్రయోజనం అది కాదు. రాముడిలో ఉన్నటువంటి సుగుణాలు, ధర్మ దీక్ష, సత్యవ్రతము, పితృవాక్య పరిపాలన, ఇన్ని సుగుణాలు ఆయన వ్యక్తిత్వంలో ఉండటం వల్ల ఆయనకి ప్రకృతి లోబడింది. మూగజీవాలు, జంతువులు, చెట్లు, చీమలు కూడా ఆయనకి సహకరించాయి. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి ఒక ధర్మం. ఆ సత్యవ్రతాన్ని మనం గనక ఆచరించగలిగితే మనకి కూడా ప్రకృతి లోబడుతుంది. ఇది రాముడి నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకున్న రోజు మనం అప్పుడు గట్టిగా చెప్తున్నాం జై శ్రీరామ్. ఎక్కడో నన్ను అడగడం జరిగింది, రాముడిని గనక ఆదర్శంగా తీసుకుంటే మరి భార్యను అరణ్యానికి పంపాలి కదా అని చెప్పి నేను వాడిని అడిగాను. మరి క్రైస్తవులు యేసుని పోలి జీవిస్తామంటున్నారు, యేసుని మాదిరిగా తీసుకుని జీవిస్తామంటున్నారు, మీరు కూడా ఒక సిలువు మీద ఎలాగే 3 బిగ్గులు పుట్టించుకోవాలి కదా. సమాధానం చెప్పలా. కాబట్టి రాముడు భార్యని పరిత్యజించడం అనేది ఒక అసాధారణ పరిస్థితుల్లో రాజుగా తన బాధ్యతల్ని నిర్వర్తించడంలో భాగంగా తీసుకున్న నిర్ణయం. మనం రాజులం కాదు కదా, మనకు రాజ్యం లేదు కదా, ఆమె పట్ట మహిషి కాదు కదా, మన భార్యలు పట్ట మహిషులు కాదు కదా, కాబట్టి అది అందరికీ అప్లై అవ్వదు. కానీ తండ్రికి కొడుకుగా రాముడు ఏమేమి చేశాడో అవన్నీ మనం ఆచరించవచ్చు. ఈ సూక్ష్మం, ఈ భేదం మనకి తెలిస్తే లాజికల్గా వాళ్ళని మనం ఎదుర్కోగలం. ఈ విషయాన్ని కూడా ఒకసారి అందరూ గమనించేసి